ఓటమిని అసలు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఊహించుండదు ఆ స్థాయిలో పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అంటే తెలుగుదేశం పార్టీ వైఫల్యంగా చూడాలా క్లియర్గా క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోయింది అని చెప్పి ఫలితాలు క్లియర్గా చెప్పకనే చెప్పాయా బాబు గారికి ఒక కాన్సెప్ట్ తెలియాలి ఎదుటి వాళ్ళని దెబ్బగొట్టడము అంటే ఊరికినే పైపైన మేనేజ్మెంట్ కాదు గ్రౌండ్ లెవెల్ ప్లానింగ్ ఉండాలి ఇంకొకటి పబ్లిక్ ఆదరణ పొందడం అంటే టీవీలో పేపర్లో వస్తే కాదు ఖచ్చితంగా పబ్లిక్ దగ్గర నుంచి ఆదరణ పొందడం ఎదుటి వాళ్ళని తిట్టేసి వాళ్ళు వెదవలు కాబట్టి నాకు ఓటెయ్యి అంటే ఉన్న వెదవల్లో మంచి వెదవకు ఓటెయ్యి అని అడిగే కాన్సెప్ట్ యాక్సెప్టబుల్ కాదు అది మొదట్లో నడిచింది కాంగ్రెస్ అనే ఎదవతో కంపేర్ చేస్తే వీళ్ళు తక్కువ వెదవలు అనే ఓటెయ్యడం అని అడిగే కాన్సెప్ట్ ఇప్పుడు అట్లా కాదు అందరూ వెదవులని ఎవరి కాళ్ళు తిట్టుకున్నా ఎవరు తమకు ప్రయోజనమో డిసైడ్ చేసుకునేందుకు ప్రజలకి సోషల్ మీడియా ఒకటి ఉంది సరే దీంట్లో పార్టీల వారీగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోవచ్చు బట్ పబ్లిక్కి ఛాయిస్ ఉంది ఇక్కడ 100 ప్లాట్ఫార్మ్లు ఉన్నాయి ఎవరు జెన్యును ఏంటి అనేటువంటిది విశ్లేషించుకోవడానికి ఉంది ఇదివరకు ఒక పేపరే చదువుకోగలరు డబ్బులు పెట్టి కొనుక్కోండి లేదా బయట చదువుకున్నా దాంట్లో వచ్చేదే వార్త ఇదివరకు ఒక టీవీలోనే అది కూడా డబ్బులు ఇచ్చుకుని తీసుకోవాలి ఇప్పుడైతే డబ్బులు ఇస్తే 100 ఛానళ్ళు వస్తాయి ఇప్పుడు ఆ ఛానళ్ళని ఎట్లా కలుషితం చేసేసాం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మారిపోయింది పబ్లిక్ ఛాయిస్ మారిపోయింది పబ్లిక్ థింకింగ్ మారిపోయింది ఆ థింకింగ్ ఏంటంటే మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ పనికిరాదు కుప్పం పులివెందుల రెండు చూసిన వాళ్ళకి తెలుసు కుప్పంలో రోడ్లు ఉన్నాయి అద్భుతంగా బాబు గారు వేయించినవి ఆ మారుమూల పల్లె ప్రాంతాలలో అద్భుతమే అది కానీ అలా చెప్పడం చేతకాలేదు లోకల్గా తెలుగుదేశం వాళ్ళకి రెండు కుప్పం కాబట్టి చంద్రబాబు గారి నియోజకవర్గం కాబట్టి ఆ ఏరియా బాగుపడింది ఆ దానికి ఫాలో అప్ లేదు అక్కడ అంటే ఎప్పుడో వేసేసారు రోడ్లు వేసేసారు బాగుంది మంచినీళ్ళకి ఇప్పటికీ సమస్య ఉంది అక్కడ రెండవది దాని డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇప్పుడు వీళ్ళే అంటారు కదా సంక్షేమమే కాదు అభివృద్ధి అనేటువంటిది మరి అక్కడ అభివృద్ధి జరిగితే ఓట్లు ఎందుకు రివర్స్ అవుతాయి వాళ్ళ అభివృద్ధి అనేది రెగ్యులర్ ప్రాసెస్ ఇప్పుడు ఈ నెల ఒక ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి ఈయనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ విద్యా సంస్థలు 12 తెచ్చాం ఆ 12 విద్యా సంస్థలు చేరే విద్యార్థికి మాత్రమే ఇష్యూ కనబడుతుంది లేదా చుట్టుపక్కల స్థలం ఉన్నోడికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కనబడుతుంది మిగతా పబ్లిక్కి ఎవడికి వాడికి చూసుకుంటున్నారు ఇవాళ ఇదివరకు అయితే కనుక మా ఊరికి ఒక కాలం వచ్చింది మా ఊరికి ఒక రోడ్డు వచ్చింది ఇప్పుడు నాకేమొచ్చింది ఈ నాకేమొచ్చింది దగ్గర మన పార్టీ కార్యకర్తలకే ఇచ్చాం సంక్షేమాలు మనం ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఇచ్చామా ఇవ్వాల ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇవ్వడం జన్మభూమి కమిటీలు కానీ ఇదివరకు సంక్షేమ పథకం అంటే మీరు అప్లై చేసుకుంటే జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గర ఒక ఫోను ఆ ఫోన్లో ఒక యాప్ ఆ యాప్లో వెరిఫై అందులో మూడు ఆప్షన్స్ ఒకటి వీళ్ళు తెలుగుదేశం అనుకూలరేనా తెలుగుదేశం కార్యకర్త కాదా కార్యకర్త అయితే దెన్ ఇచ్చే రెండవది తెలుగుదేశం సింపతైజరా ఓకే అయితే ఇచ్చే లేదు మూడవది వచ్చేటప్పటికి తెలుగుదేశానికి మనం ఈ సంక్షేమం ఇస్తే మనకేమన్నా ఓటేస్తాడా డౌట్ఫుల్ అంటే తీసేయి అవకాశం ఉంది అంటే చూద్దాం అంటే ఏదో సలాపం ఉండాలి ఖచ్చితంగా ఆ టైప్లో చేసుకొచ్చారు వీళ్ళు వేరే పార్టీ అంటే క్వశ్చనే లేదు తీసేయి సంక్షేమం ఆ టైప్లో ఇచ్చుకొచ్చారు అప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి ముందు అర్హుడా కాదా ఇచ్చే కుప్పం చంద్రబాబు గారిని గెలిపిస్తోందని చెప్పేసి వీళ్ళు అసలు ఇవ్వడం మానేయాలిగా ఆ లెక్క అయితే కానీ ఇచ్చారు కదా ఆ ఇచ్చిన ఇంపాక్ట్ పనిచేసింది ఇక్కడ బాబు రాజకీయానికి రాజశేఖర రెడ్డి రాజకీయానికి వచ్చిన తేడాదే బాబు గారిని పక్కనుండే ఈ వీళ్ళు ఎప్పుడు నాశనం చేసేది అక్కడే వీళ్ళు ఏమని చెప్తారంటే రాజశేఖర్ ఆయన్ని ఆయన మరి ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలుసో తెలియదో నాకు తెలియదు ఆయన నాశనం చేసేవాళ్ళు ఆయనకి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎట్లాంటిది ఉంటుందంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరినీ రౌడీలందరినీ తీసుకొచ్చేసి ఊళ్ళల్లో అరాచకాలు చేసేసి వాళ్ళ మనుషులను పెట్టేశాడండి లేకపోతే డబ్బులు కుప్పలు దెప్పలు పోసేసి వాళ్ళందరినీ తయారు చేసేసాడండి అంటారు అట్లా జరుగుంటే జనం తన్ని వదిలిపెట్టేవాళ్ళు రాజశేఖర రెడ్డి చచ్చిపోయాకన్నా ఓడగొట్టాలిగా ఓడిపోలేదే అంటే అది రాంగ్ ఫీడ్బ్యాక్ ఈయన అది అంచనా వేయడు ఈయనకి చెప్పేవాళ్ళు ఉండరు చెప్పేవాళ్ళు ఎట్లాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఇదివరకటి రోజుల్లో అయితే కొంచెం ఎడిటర్లతో కూర్చుంటుండేవాళ్ళు ఎడిటర్లకు కూడా ఫీల్డ్ రియాలిటీ తెలియదు వాళ్ళు ఓవరాల్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఉండేది తర్వాత కాలంలో మేనేజ్మెంట్స్తో కూర్చోవడం అలవాటు లేదా ఈ మేనేజ్మెంట్స్కి ఈయనకి మధ్యన అంటే మీడియా మేనేజ్మెంట్స్కి ఈయనకి మధ్యన ఓ మీడియేటర్లను పెట్టుకున్నాం డైరెక్ట్ జర్నలిస్టులు అంటే కూడా మన వాళ్ళు అనే వాళ్ళనే ఫీడ్బ్యాక్ ఉంటుంది
ఎప్పుడూ కూడా పాలిటిక్స్లో క్రిటిసిజం చేసేటువంటి వాళ్ళతో మాట్లాడుతుండాలి. అంటే మరీ తిట్టిపోసే వాళ్ళని కాదు, మరీ తిట్టిపోసే వాళ్ళని ఇతర పార్టీలను బుధ అనేసుకునే వాళ్ళని వదిలే, బట్ రియలిస్టిక్గా మాట్లాడే వాళ్ళని ఒక ఐదుగురినో ముగ్గురునో చూస్ చేసుకోండి, తెలుసుకుంటుండండి ఫీడ్బ్యాక్, గ్రౌండ్ ఫీడ్బ్యాక్ అలా తెలుసుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెడన నియోజకవర్గం ఉంది, పెడన నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట, దాదాపు 7-8 సార్లు వాళ్ళు తప్పించి ఇంకెవరు గెలిచేవాళ్ళు కాదు. పెడన కాగిత వెంకటరావు అదో పర్మనెంట్ సీట్లు ఎక్కడుండే, రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెన్షన్లు 200 రూపాయలు చేసిన తర్వాత, అట్లాగే ఈ చేనేత కార్మికులకు వీళ్ళకి డబ్బులు ఇవ్వడం బిగిన్ చేసిన తర్వాత, ఆ సీట్ 2009లో ఆయనకి ఏమన్నారు, ఇది సినిమా యాక్టర్ శ్రీహరికి ఇచ్చారు, అది శ్రీహరి పోటీ చేయను అన్నాడు. ఎందుకు, ఎప్పుడో తెలుగుదేశం సీట్ నాకిస్తే ఎందుకన్నా, హైదరాబాద్ వంజరా జూబ్లీల్సి అని అడిగాడు. లేదా అది నువ్వు గెలుస్తావు గారంటే, ఒకటి క్యాస్ట్ ఈక్వేషన్, రెండోది అక్కడ ఈ ట్రిప్ మనం గెలవబోతున్నాం, మన సంక్షేమం అక్కడ పనికొస్తుంది అని చెప్పాడు. ఈ నినగుండా వదిలేసేటప్పటికి చిట్ట చివరి రోజున నామినేషన్స్ ఉదయం రోజు దాకా కూడా అతను చేయలే నామినేషన్ శ్రీహరి. అప్పుడు లాస్ట్ మినిట్లో బీఫామ్ ఇచ్చి పంపించింది జోగి రమేష్కి, జోగి రమేష్ గెలిచేశాడు. ఎట్లాగా, ఆయనకి ఆ నమ్మకం, సంక్షేమం రీచ్. ఇది రాజశేఖర్ రెడ్డి చెప్పింది చెప్పాడు కదా, ఇక్కడ ఇదనేది కాదు. ఈయన అలాంటి రియాలిటీస్ ఈయనకి ఫీడ్బ్యాక్ ఉండదు. ఈయనంతా అబ్బూస్ ఫీడ్బ్యాక్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు, అటువంటి అంచనాలు వేయడంలో ఫెయిల్ అవుతారు. ఇప్పుడు కుప్పంది అదే జరిగింది, అదే అంటే పీకల బిసుకు వేసారు అర్ధరాత్రి పూట. పీకల బిసుకితే నీకంటే బలమైనవాడు ఎవడున్నాడు అక్కడ, నీ మనుషుల కంటే బలమైనవాడు ఉంటాడా? వైసీపీ వాళ్ళు బయట నుంచి వస్తే ఊరుకుంటావు నువ్వు, మీ వాళ్ళు ఊరుకుంటారా? ఊరు నీదైనప్పుడు వాడు 100,000 మంది తీసుకొస్తాడా? తేలేడు కదా అవతల. ఇప్పుడు 200,000 మంది ఓటర్లు ఉన్నారు కదా, 200,000 మంది, 10 లక్షల మంది తెస్తారేంటి? అందులో తెలుగుదేశం అనే వాళ్ళు కొత్తగా పుట్టిన పార్టీనా, ఏదో దమ్ము లేదనుకోవడానికి. గ్రౌండ్ లెవెల్లో నీ దమ్ము నీకుంది కదా, కర్ర అంటే కర్ర, కత్తి అంటే కత్తి పట్టుకునేవాళ్ళు ఉన్నారు కదా నీ దగ్గర, అందులో కుప్పంలో లేకపోవడం ఏంటి? ఇంకోటి లీగల్గా వెళ్ళగలిగిన ఫెటర్నిటీ ఉంది, గ్రౌండ్లో ఎప్పటికప్పుడు కావాలంటే ఇష్యూస్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, అంత నెట్వర్క్ పెట్టుకుని ఉందంటే గ్రౌండ్ లెవెల్లో ఇస్తున్న ఫీడ్బ్యాక్ రాంగు, అది కవర్ చేసుకోవడానికి ఏదో చెప్తున్నారు. ఇది రాత్రి పొట్లను, అదేందో స్వతంత్రం అర్ధరాత్రి పొట్లు వస్తుంది, రాష్ట్ర విభజన హోదా కూడా అర్ధరాత్రి పొట్లు వచ్చింది, అది అర్ధరాత్రి అనేది పదం అయిపోయింది. అయితే ఇక్కడ చిన్న డౌట్, నిన్న చంద్రబాబు గారు మాటలు చూస్తే నా తర్వాత డౌట్ వచ్చింది అనమాట, అది కవర్ చేసుకోవడానికి ఏదో చెప్తున్నారు. ఇది రాత్రి పొట్లను, అదేందో స్వతంత్రం అర్ధరాత్రి పొట్లు వస్తుంది, రాష్ట్ర విభజన హోదా కూడా అర్ధరాత్రి పొట్లు వచ్చింది, అది అర్ధరాత్రి అనేది పదం అయిపోయింది. అయితే ఇక్కడ చిన్న డౌట్, నిన్న చంద్రబాబు గారు మాటలు చూస్తే నా తర్వాత డౌట్ వచ్చింది అనమాట.